హలో నమస్తే ఆదాబ్, నేను మీ అనూష. మన ఇంటి బృందావనంకి స్వాగతం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హలో, అందరు బాగున్నారా? సో ఈరోజు మీకు మా అపార్ట్మెంట్లో ఉన్న మొక్కలన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇది అలోవీరా అండి. సో చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి చూడండి అలోవీరా. ఇది వచ్చి గాలి బాగా వస్తుందండి. సో షోకి పెట్టారు. ఇది కూడా అలోవీరా. ఇది మందారం అండి. సో నాటు మందారం ఇది. సో ఈ పువ్వు ఎట్లా వస్తుందంటే, పువ్వు వచ్చి లోపల మళ్ళీ అంటే సింగిల్ రెక్క పువ్వులాగా వచ్చి మళ్ళీ దానిపైన ముద్దగా వస్తుందండి. అండ్ ఇది చక్రం పూలు అంటారు కదా, అది. ఇది దేవగన్నేరు అండి. సో ఫ్లవర్స్ ఇట్లా ఉంటాయి. ఇది క్రోటన్. ఇది గులాబీ అండి, కొమ్మ పెట్టారు. సో చూడాలి. సో ఇది కూడా షోకి పెట్టారు. ఇది కూడా క్రోటన్ అండి. సో దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఇది కలర్ఫుల్గా ఉంది కదా. ఇది చిలుక గోరింట అంటారు కదండి, అది. సో ఆకులు అవి రాలిపోతున్నాయి. ఇది షో ప్లాంట్. అండ్ ఇది వచ్చి దవనం అండి, మర్మం అంటారు కదా. సో అది ఎండింది. సో ఇప్పుడిప్పుడే చిగురు అన్నది వస్తుంది. ఇది బ్రహ్మ కమలం. చూసారా బ్రహ్మ కమలం? ఇది మామిడి మొక్క. ఇది నూరువరాలు, నూరువరహాల పువ్వులు. ఇది రెడ్ కలర్ అన్నమాట. ఇది రెడ్ కలర్ మొక్క. ఇంకో చోట పింక్ కూడా ఉందండి. ఇది చంపకం అండి. సో ముద్దగా వస్తుంది పువ్వు అన్నది. అండ్ ఇది తమలపాకు. ఇది కూడా అదే దేవగన్నేరు చెట్టు. అండ్ ఇక్కడ పూజ కోసం పెట్టామండి అపార్ట్మెంట్లో. ఇది తులసి, ఉసిరి. సో మొన్న బతుకమ్మ చేసి అది ఇక్కడ పెట్టారండి, ఉసిరి. ఇది కూడా చక్రం పువ్వు అండి. ఇది బిల్వ పత్రం. ఇదేమో టేబుల్ రోజ్. మిర్చి. ఇది టచ్ మీ నాట్ అండి. సో చూడండి, టచ్ మీ నాట్. చూసారా టచ్ మీ నాట్? పిల్లలు బాగా ఆడుకుంటుంటారండి ఇక్కడ టచ్ మీ నాట్తో. అండ్ ఇది అలోవీరా. ఇది బచ్చల కూర. సో బచ్చల ఆకు. సో ఇవి తీసుకొని వండుకుంటూ ఉండారండి అపార్ట్మెంట్లో. ఇది గులాబీ అండి, వైట్ కలర్ రోజ్ ఇది. సో వైట్ కలర్ రోజ్. ఇప్పుడిప్పుడు చిగురు ఉన్న మొగ్గలు చాలా ఉన్నాయండి, వీటికి వస్తున్నాయి. సో ఇది ఇది కాకరకాయ పాదండి, కాకరకాయలు. చామంతి ఇప్పుడే వస్తున్నాయి. గోంగూర. ఇది కూడా అదే పువ్వు అండి, వైట్ కలర్ ఉన్నది చూపించా కదా. ఇదిగోండి వామాకు. సో నేను వామాకు బజ్జీలు చేసిన, చట్నీ చేసిన అన్ని ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళి చేస్తానండి. రెసిపీ చూసే ఉంటారు మీరు. అండ్ ఇది వచ్చి ఇది అపరాజిత. ఇది కూడా మందారం అండి, నాటు ఒంటిరెక్క ఇది. సో ఇది ఒంటిరెక్క మందారం. ఇది కూడా కాకర పాదండి. సో వస్తున్నాయి. ఇది వచ్చి లెమన్ గ్రాస్ అండి. స్మెల్ చూస్తే చాలా బాగుంటుంది, లెమన్ లాగే స్మెల్ వస్తుంది. సో టీలో యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది తులసి మొక్క అండి, ఇది కూడా తులసి మొక్కనే. సో కాకర పాదు. ఇది గోంగూర. అండ్ ఇది వచ్చి జామ, బంతి, బంతి పూలు. అండ్ ఇది ఇప్పుడే చిగురు వస్తుందండి, ఏంటిదో చూడాలి. తులసి, తులసి మాత. ఇది గన్నేరు చెట్టు అండి. జామున్. మల్లె మొగ్గలు, మల్లెపూ మొక్క. ఇవి వచ్చి చూసారా చెర్రీ టమాటో అండి. సో చూసారా చాలా వచ్చినాయి చెర్రీ టమాటోస్, చూస్తున్నారా? చూడండి ఎన్ని వచ్చినాయో చెర్రీ టమాటోస్. ఇవి చాలా బాగుంటాయండి. ఇది వచ్చి నూరువరాలు, పింక్ కలర్ అండి. ఈ కలర్ ఇందాక మీకు రెడ్ కలర్ చూపించాక ఇది పింక్ కలర్. ఇక్కడ వచ్చి మీకు మిర్చి మొక్క ఉంది. అండ్ ఇది దానిమ్మ. ఇది దానిమ్మ చెట్టు. ఇది పారిజాతం. అక్కడ అది ఇది గోరింటాకండి, దాని వెనకాల ఉన్నది మిర్చి మొక్క. సో ఇవండి మా అపార్ట్మెంట్లో ఉన్న మొక్కలు ఇవన్నీ. సో కూరగాయలు ఏమున్నా సరే, ఈ కాకరకాయ కానీ, టమాటో కానీ, మిర్చి కానీ ఎవరికి కావాలంటే వాళ్ళు కోసుకొని వెళ్తూ ఉంటారండి, పువ్వులైనా సరే ఏదైనా సరే.
అపార్ట్మెంట్ వాళ్ళు యూస్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదండి వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, యా ధనుష.